हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू माय होम माय वर्ल्ड इधी लास्ट व्लॉग कंटिन्यूशन अंडी व्लॉग फर्स्ट टाइम व्लॉग द्वारा मन वीडियो एवरना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते इधी ऊटी ट्रावल सीरीज अंता कूडा नेनु ओक प्लेलिस्ट अनेदी प्रोवाइड चेस्तानंडी चैनल लो सो फर्स्ट नुंची चूडालनुकुने वाळ्ळु ओकसारी चैनल लो प्लेलिस्ट ओपन चेसी चेक चेयोच्चु अन्नी ऊटी की संबंधिंचिन ट्रावेलिंग व्लॉग्स अन्नी अंदुलो पेडतानु सो अन्नी व्लॉग्स ओकटे चोट उंटाय अन्नमाट वीडियोस अन्नी सो दट मीकु अदी ईजीगा उंटुंदी अंड वन बै वन పెడతాను కాబట్టి సిరీస్ వైజ్గా ఉంటాయి ఓకే సో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది సో పాత వాళ్ళ మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా దేని తర్వాత ఏంటి అనేది కంటిన్యూషన్ చూస్తారు కాబట్టి సో ఇంకా లాస్ట్ బ్లాగ్ అయితే ఇక్కడ చర్చ్ దగ్గరికి వచ్చాము అని చెప్పాను కదండి ఇంకా యాక్చువల్గా రోజు ఏమైంది అంటే సో మేము వచ్చిందే 3:30 అయ్యింది ఊటీ వచ్చేసరికి కరెక్ట్గా ఇంకా రూమ్లో వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసుకుని ఇంకా అప్పటి నుంచి ఇంక ఈవినింగ్ చీకటి పడేంత వరకు ఉన్న టైంలో ఏది చూడగలం అనేది చూసుకుని వెళ్దాం అనుకున్నాం యాక్చువల్లీ బొటానికల్ గార్డెన్కి వెళ్దాం అనుకున్నాం అప్పటికి ఇంకా లైటింగ్ ఉండింది సో బొటానికల్ గార్డెన్ వచ్చేసి 6 వరకునే అలౌ చేస్తారు 6 or 7 అనుకుంటా సో మేము రూమ్లో చూస్తే ఏమో అది 600 meters అనే చూపించింది అనమాట మ్యాప్లో సో దట్ ఏముంది వాకబుల్ డిస్టెన్స్ ఏమో అనుకుని జస్ట్ నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం బట్ బయటకు వచ్చాక ఇంకొకలాగా చూపించింది సో అది అవ్వదు పని అవ్వదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా అది వచ్చేదాకా ఇక్కడ చర్చ్ బాగుందని చెప్పేసి లోపల వరకు వచ్చి ఈ వీడియో షూట్ చేశాను అండ్ ఈ ఏరియా ఏంటనేది నాకు తెలియదు కానీ ఒక సెంటర్ అయి ఉంటుంది ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయి అప్పుడు వీకెండ్ కాబట్టి అందులోనూ దసరాకి 3 days వరుసగా మనకి సాటర్డే సండే అండ్ మండే కూడా హాలిడే వల్ల ఆ మండే రోజు మేము వెళ్ళామండి ఎంత అసలు నిజంగా ఆ చుట్టుపక్కల అంతా ట్రాఫిక్ అన్నమాట అసలు నిజంగా ఈ ఊటీలో పైన ట్రావెల్ చేయాలి అంటే మనం తిరగడానికి వెహికల్స్లో వెళ్తాం కదా సో చాలా 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 రష్గా ఉంది అండ్ ఆ రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయన్నమాట ఎట్ ఏ టైము ఇప్పుడు అటు ఒకటి ఇటు ఒకటి కార్ అనేది క్రాస్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట సో బాగా డ్రైవింగ్ బాగా వచ్చి ఉండాలి నేనే వచ్చాం అన్నమాట తేజ్గడ్ అక్కడ ఉన్నాడు ఇంకా 5 అయింది చేతులు చల్లగా అయిపోతున్నాయి గ్లౌజెస్ తీసుకోవాలి కొనుక్కోవాలి ఖచ్చితంగా నీకు కూడా ఇంటికి నుంచి సారీ అదే రూమ్ నుంచి స్వెటర్స్ వేసుకుని స్టార్ట్ అయ్యాం కదా వచ్చేసరికి చేతులు అయితే ఏం చేయకపోయినా టచ్ అవ్వకపోయినా చల్లగా అయిపోతున్నాయి ప్లస్ నార్మల్ వాటర్ బాటిల్లో నింపుకున్నా కానీ ఫ్రిడ్జ్ వాటర్లా కూల్గా అయిపోయినాయి అసలు ఇంకా బాత్రూంలో వాటర్ అయితే చెప్పకలేదు ఆఫ్ కోర్స్ హీటర్స్ ఉన్నాయి రూమ్కి హీటర్ లేదనమాట సో యాక్చువల్గా నేను స్వెటర్స్ మంకీ క్యాప్స్ అన్నీ సర్ది పెట్టానని చెప్పాను కదండి సో నాకు అయితే ఐడియా లేదు మర్చిపోయాను నేను సాక్స్లు ఉన్నాయి ఇంట్లో పిల్లలవి సో అవి వేసుకోవడం మర్చిపోయాను ఇంకా అక్కడికి వెళ్ళాక తీసుకున్నాం అనమాట ఇంకా యాక్చువల్గా ఏమైంది అంటే ఇంకా రూట్ అనేది మాకు ఐడియా లేదు అదే తెలియలేదు ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ లేట్ అయిపోతుంది 6 అయ్యిందంటే మళ్ళీ అలౌ చేయరు కదా అని చెప్పి ఇంకా బొటానికల్ గార్డెన్ ప్లాన్ ఇంకా నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకుని ఇంకేమున్నాయో చూద్దాం అనుకున్నాము సో థండర్ వరల్డ్ అని యూట్యూబ్లో అదే ఊటీలో ప్లేసెస్ గురించి చూస్తే థండర్ వరల్డ్ కూడా ఒకటి దొరికింది అండ్ అది కూడా మాకు దగ్గరలోనే ఉండింది సో ఎలా ఉంటుందో చూద్దాము ఎందుకు టైం వేస్ట్ ఆ రోజు వేస్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇదేంటంటే లోపలికి అయితే వెళ్ళలేదండి నిజంగా థండర్ వరల్డ్ అనేది వీడియోస్ చూసాము చూసే వెళ్ళాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి చూపిస్తున్నా కదా సో ఇలా ఉంటుంది అనమాట మొత్తము అంటే స్నో వరల్డ్ ఉంటుంది హంటెడ్ హౌస్ అంట రెయిన్ ఫారెస్ట్ అంట అంతా అట్లా పిక్చర్స్లో అయితే చూసాము బట్ ఎంతో ఎలా ఉంటుందనే తెలియదు ఎందుకనేది ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ అక్కడ రేట్లు చూసారా అది చూడగానే షాక్ అయిపోయాను నేనైతే అడల్ట్స్కి 590 అండ్ కిడ్స్కి 490 అంటే నేను చెప్పింది స్టార్టింగ్ మొత్తం అన్నీ కవర్ చేయాలనుకుంటే ఒక్కొక్క పర్సన్కి అంత అనమాట టికెట్స్ సో అన్నిట్లోకి అంతా కూడా టికెట్స్ ప్రైస్లు అన్నీ చూసుకుని వచ్చేసరికి కింద మాకు వ్యాక్స్ మ్యూజియంది మాత్రం 200 ఎంతో కనిపించింది సో ఇది బెటర్ మనకి అంత ఎందుకురా బాబు అనిపించింది అందులో మనకి మళ్ళీ స్నో వరల్డ్ అంట ఈ ఊటీలో స్నో వరల్డ్ ఏంద్రా నాయన అనుకున్నాను నేనైతే అది సో ఇంకా అంత హై బడ్జెట్ మనకు అవసరం లేదు అయినా అంత సేపు ఏముంటుందిలే వీడియోస్లైనా చూద్దాం అలా ఎందుకులే అంత పెట్టడం అవసరమా అనిపించి ఇంకా వ్యాక్స్ మ్యూజియం అయితే పర్వాలేదు బేర్ చేయొచ్చు ఆ ప్రైసెస్ అని చెప్పి ఇంకా అది తీసుకున్నాం అనమాట సో ఇక్కడ వ్యాక్స్ మ్యూజియంకి అయితే వచ్చేసాము
బయట మనకి చల్లగా ఉంది కానీ ఇలా మ్యూజియంలోకి వెళ్ళిన వెంటనే చక్కగా వెచ్చగా బాగుందన్నమాట. నార్మల్గా మనకి ఇక్కడ మాల్స్లో వెళ్ళగానే ఏసీ ఎట్లా కామనో, సో ఊటీలో ఏమంటే వాళ్ళకు హీటర్స్ అన్నమాట కామన్, సో ఏసీ ఉండదు కదా, ఓన్లీ హీటర్స్, అంటే కొంచెం వేడి అనేది ప్రొడ్యూస్ చేయడానికి వెచ్చగా బాగుండడానికి హీటర్స్ పెడతారు. సో వెళ్ళగానే అబ్బా భలే ఉందిరా అబ్బా అనుకున్నాను, బయటకు వచ్చేసరికి మళ్ళీ చల్లదనం స్టార్ట్ అయిపోయింది. అదనమాట తేడా అక్కడ. ఇంకా పోతే లోపలికి రాగానే ఇంకా వ్యాక్స్ మ్యూజియం ఏంటంటే వ్యాక్స్ స్టాట్యూస్ ఉంటాయి. సో వరల్డ్లో పాపులర్ సెలబ్రిటీస్, మన ఇండియన్ సెలబ్రిటీస్ అందరివి కూడా, అందరివి కాదు కొంతమందివి అయితే ఉన్నాయన్నమాట. సో రాగానే స్టార్టింగ్లో ఇగోండి ఇక్కడ ఒక రెండు స్టాట్యూస్ కనిపించినాయి. ఇవి ఏంటంటే కొన్ని హాలీవుడ్ యాక్టర్స్వి కూడా ఉన్నాయి. సో ఎవరిది ఏంటి అనేది అక్కడ పేరు కూడా ఉంటుంది కాబట్టి మనం తెలియకపోతే చూసి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మోహన్ లాల్ స్టాట్యూ. ఇక్కడ నేను ఏం చేశానంటే లోపలికి ఎంటర్ అవగానే ఒక ఫ్యామిలీను ఇంకో ఇద్దరు ఫ్యామిలీసో ఉన్నారు అంటే చూస్తే వాళ్ళు. సో తర్వాత మేమే ఉండేసరికి అంతా ఫుల్ ఖాళీ ఉందన్నమాట. సరే అని నేను ఇంకా వాళ్ళని వదిలేసాను. ఇవి చూడగానే ఇంకా వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాను అనమాట వన్ బై వన్. అందుకే ఇక్కడ మీ నాతో పాటు ఇంకెవ్వరు కనిపించారు. సో సగం వీడియో వరకు నేనే ఈ స్టాట్యూస్ని చూసుకుంటూ వన్ బై వన్ వచ్చేసాను. ఇక్కడ డయానా, ప్రిన్సెస్ డయానా స్టాట్యూ ఉంది కదా, సో దాంతోపాటు ఇక్కడ ఒరిజినల్ ఫొటోస్ కూడా పెట్టున్నారనమాట. సో అవి చూపిస్తున్నా మీకు కూడా. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వీళ్ళు ఎక్కడున్నారా అని వెనక్కి వెళ్ళి ఎత్తుక్కుంటూ వచ్చానన్నమాట. అక్కడే ఉంటారు, ఎక్కువ ఏమీ లేవు స్టాట్యూస్, పెద్ద ఎక్కువ అన్నట్టుగా లేదు, కొన్ని కొన్ని అయితే ఉన్నాయి. మన ఇండియన్ సెలబ్రిటీస్ అండ్ వరల్డ్ వైడ్ ఫేమస్ సెలబ్రిటీస్వి ఉన్నాయన్నమాట. సో ఏమన్నా పేర్లు తెలియకపోతే అక్కడ చూసి తెలుసుకోవచ్చు, అక్కడ రాసి పెట్టి ఉన్నాయన్నమాట. ఎదురుగా రజనీకాంత్, రజనీకాంత్ని చూసి వచ్చేస్తుంటే నన్ను ఇలాగ ఆగు అని చెప్పి ఇక్కడ ఒక ఐరన్ మ్యాన్ ఉంది. ఐరన్ మ్యాన్ అనేది ఎస్ రజనీకాంత్. ఓకే వావ్, అచ్చం మనిషిలానే ఉంది, భయమేస్తుంది సడన్గా ఎవరైనా మూవ్ అవుతారేమో అని. వీడెవడు హాలీవుడ్ యాక్టర్ అంట, భలే ఉంది. ఇక్కడ నేను స్టాట్యూస్ అంతా షూట్ చేసేది నేను ఒక్కదాన్నే వచ్చేసానని చెప్పాను కదండి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఫ్రంట్లో ఇంకా ఉన్నాయి స్టాట్యూస్, అవి చూసుకోలేదు. నా రైట్ సైడ్ ఏమున్నాయో వరుస పెట్టి ఇంకా అవి చూసుకుంటా వరుసగా వచ్చేసాను అనమాట. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాక అప్పుడు తెలిసింది ఇంకా ఉన్నాయి రబ్బా స్టాట్యూస్. అంటే యాక్చువల్గా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సింది, నేను ఎంట్రన్స్ నుంచి నా రైట్ సైడ్లోకి వచ్చేసాను అనమాట వన్ బై వన్. ఇదిగోండి మైకేల్ జాక్సన్, ఇలా ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను. ఫొటోస్ ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పటికే ఇవి వ్లాగే ఎక్కువ అయిపోతుంది, టైం అయితే ఎక్కువ అయిపోతుంది కదా. ఫొటోస్ అన్నీ మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేయొచ్చు. నేను ఎంతమంది హీరోస్ని చూసేస్తున్నాను ఇప్పుడు చూపిస్తా మీకు. విజయ్, దళపతి విజయ్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ విజయ్లానే ఉంది కదా. నేనైతే ఇంకా వన్ బై వన్ స్టాట్యూస్ని చూసుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ సెల్ఫీస్ తీసుకుంటూ వచ్చాను. అండ్ ఇందులో ఒక్క ఈ మ్యూజియంలో ఒక్క ఫోటోలో కూడా మా తేజ్ గడ్ అయితే అస్సలు ఉండడు అనమాట. ఆడు చూడగానే భయపడ్డాడు స్టాట్యూస్ని చూడగానే, అంటే వాళ్ళు మనుషులు వచ్చేస్తారు మీదకి అన్నట్టుగా భయపడిపోయాడు అనమాట. ఇంకా అది భయం అలాగే ఉండిపోయింది, ఇంకా అస్సలు దేని దగ్గరికి వెళ్ళలేదు, ఎంత చెప్పినా వెళ్ళలేదు అనమాట. అవి ఒట్టి బొమ్మలరా కదలవురా అని చెప్పినా కూడా అస్సలు అమ్మో భయమో 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 అన్నాడు, కానీ అస్సలు కదలనే లేదు. అందుకే ఈ వ్యాక్స్ మ్యూజియంలో వాడిది ఒక్క ఫోటో కూడా ఉండదు అనమాట. అట్లీస్ట్ నుంచోరా అన్నా కూడా నుంచోలేదు, ఉట్టి ఆ బాస్కెట్ బాల్ దగ్గర ఏదో ఉండింది కదా అక్కడ మాత్రం ఫోటోకి నుంచున్నాడు అనమాట వాళ్ళ చెల్లితోటి. చాలే నువ్వు ఎక్కుతావా, నువ్వు కూర్చో, నన్న నువ్వు కూర్చో రీ, సరే వచ్చే చెయ్యవు. ఆహా మరి నాకేం తీవా, బాలు 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 అలా చూడు, అవి ఎప్పుడు అలాగే ఉంటాయి స్టాట్యూ అది రాదురా, ఒక్కసారి కూడా నడవు. మోహన్ లాల్ బాలు ఇల్లు వేసేసాను చూడు, వేసేసాడా జైల్లో చెల్లిని, ఏంటి ఫోటోనా బాలు, నన్ను ఫుల్ ఫోటో తీయాలి బాలు, జైల్లోకి వెళ్ళు, ఏది బేడీలు చూపించు,
రా బయటికి రా ఏ చూపించి నీ బేడీలు మిస్టర్ బిన్ని చూసి భయపడ్డావు నువ్వు తేజు రా నీకు భయం ఎందుకు నేను ఉన్నా కదా ఏం చేయవు ఏమిని నీ మొత్తం అంతా చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి అప్పుడు వస్తున్నారు కదా ఇంకా అలాగే మిగతా వేరే జనాలు కూడా రావడం స్టార్ట్ చేశారు అన్నమాట అప్పటికి కొంచెం క్రౌడ్ అయితే పెరిగింది మళ్ళీ పెట్టు వీడియో తీసి ఇక ఇక్కడ బ్రూస్ లీ కూడా ఉంది దా పోస్ట్ పెడదు తేజ నువ్వు ఏం చేయవా లోతి ట్రా ఒకసారి ఏంటి ట్రంప్ దగ్గరికి వెళ్ళావా కూతురు ఒబామా దగ్గరికి ఇందాక మళ్ళీ బెండ్ చేయలేదు చేయి బెండ్ చేయ కొంత ఇట్లా ఇట్లా చెయ్యి ఎల్బో బెండ్ చేయవే చాలేదా అక్కడ జాకీ చాన్ ఆల్రెడీ అయిపోయింది ఇది బ్రూస్ లీ పద అక్కడ సల్మాన్ ఖాన్ ఉన్న ఫోటో తీయాలి నాకు ఓకే వచ్చేసింది కప్పు కూడా దాని మీద వదిలేశాడు థ్యాంక్ యూ అంతే ఆ ఒక్క ఫోటోకి వాడు నుంచున్నాడు అనమాట వాళ్ళ చెల్లితోటే ఉట్టి కప్పు ఒక్కటి పట్టుకోరా పర్వాలేదంటే ఆ దానికి నుంచున్నాడు ఒరిజినల్లా ఉంది కదా ముందు నేను కూడా ఫస్ట్ భయపడ్డాను తేజ్ లోత రావే లోహితకి ఆ స్టాట్యూకి వేసిన డ్రెస్ బాగా నచ్చింది అందుకే ముందుకి వెనక్కి తిరిగి తిరిగి చూస్తా ఉందన్నమాట ఇదిగో తేజ్ గడికి కప్స్ వేసి పడినా ఒకసారి వీడియో అయినా షూట్ చేస్తాను తేజ్ గడికి రారా వెళ్ళు వెళ్ళురా లాఠీ టోపీ కూడా పెట్టేశాడే పొట్టుడు లోహితమ్మా ఏది అన్నయ్యనా వేసే జైల్లో వేసే అన్నయ్యనే సరే మరి అందుకే ముందు చెప్పాను కదా పట్టుకెళ్ళు పట్టుకోండి నువ్వు పరిగెత్తకూడదు దొంగ పోలీస్ అంటే పరిగెత్తు రే రే నా చుట్టూ పరిగెడుతురేంట్రా రాకురా రే ఒక్కసారి వెళ్ళు ఒక్కసారి సరే నాన్నని తీసుకెళ్ళు లోత నాన్న దొంగ ఇప్పుడు నాన్నని తీసుకెళ్ళు లాఠీ కూడా పట్టుకో ఇంకెళ్ళవు లోహిత వదిలేసే లాఠీ కూడా పట్టుకోరా ఇది 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 పట్టుకో స్టిక్ పట్టుకో ఫస్ట్ జాగ్రత్త స్లోగా పట్టుకో వెళ్ళు చేత్తో పట్టుకో వెళ్ళు సెల్లో వేసేయి ఏయ్ తోసి సెల్ లాకే ఉసి లాక్ వేసేస్తుంది ఇది రే నువ్వెంట్రా రీ ఆపురా నా చాలా వదిలే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం లోహిత పోలీస్ వెళ్ళి సెల్లో కూర్చోకూడదు రావాలి బయటికి దా టోపీ అక్కడ పెట్టు అస్తమానం ఏంటి ఇంకెందుకు ఇప్పుడెందుకు దా నూరా సో దెన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టాట్యూస్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను దాంతోపాటు చాక్లెట్స్ తీసుకున్నామన్నమాట అది కూడా చూపిస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్.